నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేదస్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. గురువుగారు మనతోనే ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. గురుగారు, మీరు నిన్న చేసిన ఒక వీడియోలో కార్త వీర్యార్జున పూజ గురించి, ప్రత్యేకంగా విధి విధానం గురించి చాలా చక్కగా వివరించారు. సో దాని తర్వాత అనిపించింది ఇది బాగుంది, చాలా క్లియర్గా వినిపించారు. కానీ దాన్ని ఒక్కసారి ఇంకొక్కసారి దాన్ని మీ మాటల్లో క్లియర్గా అది వివరిస్తూ ప్రత్యక్షంగా చూపిస్తే ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది గురువుగారు. తప్పకుండా అమ్మా. అదేవిధంగా దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి, ఎవరెవరు ఆ పూజను చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చా చేయకూడదా, ఏ తిథులలో దాన్ని నిర్వహించాలి తప్పకుండా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దత్తాత్రేయ సమారంభాం నరసింహాధికమధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరాం. నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష శివరూపిణం శిరసా యోగపీఠస్థం ముక్తికామ్యార్థ సిద్ధయే. ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్, తస్య స్మరణమాత్రేన గతం నష్టం చ లభ్యతే. ఓం కార్తవీర్యార్జునాయ నమః. కార్తవీర్యార్జున స్వామివారు, ఆయనకి సంబంధించినటువంటి దీపం, ఆ దీపం అనేటువంటిది ఏ ఏ తిథిలో పెడితే ఏ ఏ ఫలితాలు వస్తాయి, ఎప్పుడు పెట్టాలి, ప్రధానంగా ఆదివారము మంగళవారము శుక్రవారం ప్రధానం. అనంతరం నైమిత్తికాలు అంటే నిత్యం 360 రోజులు కాకుండా నైమిత్తికంగా కొన్ని కొన్ని శుభగడియలు శుభరోజులు వస్తుంటాయి అటువంటి సమయాల్లో. అంతేకాకుండా శుద్ధ అష్టమి, బహుళ అష్టమి, మనకు ప్రతినెలా కూడా 13, 14 తారీఖులలో సంక్రమణం వస్తుంది. ఆ సంక్రమణం స్థితిలో చేయటం అనేటువంటిది చాలా విశేషం. అసలు ఎందుకు చేయాలి, అది చేయటం వల్ల ఎవరికి ఉపయోగం? ఒక మనిషి చేస్తే 100 మందికి ఉపయోగం అమ్మా. అది ఎలా, ఒక మనిషి చేస్తే అతని కుటుంబం బాగుండాలి, అవును, అతని అమ్మా నాన్న అతని భార్య పిల్లలు బాగుండాలి, 100 మందికి ఎలా కుదురుతుంది అంటే, కార్తవీర్యార్జునుడు అనేటువంటిది విషయం వాస్తవంగా చెప్పండి, అది ఒక తంత్రప్రయోగం. చాలామందికి తెలియని విషయం అంటే అది కేవలం ఒక తంత్రప్రయోగం. అదేమిటి అంటే, మీరు ఎవరికో డబ్బులు ఇచ్చారు, అతను మీకు తిరిగి ఇవ్వట్లా, అలానే ఆ డబ్బు తీసుకున్నవాడు మీతో పాటు ఇంకొక 10 మంది దగ్గర డబ్బు తీసుకొని ఉంటాడు. ఇవ్వకపోవడం వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారు, మీకు ఇంటైన్లో మీరు ఇబ్బందులు పడి చాలా అప్పులు, అంటే మీరు వేరే వ్యక్తికి అప్పించి మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి వరకు వచ్చింది అటువంటి సిచ్యువేషన్. లేదా 100,000 రూపాయలు తెస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, నష్టపోతున్నారు, ముందుకు నడవట్ల, ఎంతైనా ఏదో ఒక ఏడుపో ఏదో ఒక కారణం చేత ముందుకు నడవట్ల, అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ కార్తవీర్యార్జున స్వామివారికి చక్కగా మనం 1 లేదా 2 కిలోలు ఉప్పు తీసుకొని గుంపుగా పోసి దాన్ని ట్రయాంగిల్గా చేసుకొని అందులో ఓం శ్రీ కార్తవీర్యార్జునాజనం అని చెప్పి ఈ మూల నుంచి ఇటు, ఆ మూల నుంచి ఇటు, ఇక్కడ నుంచి ఇటు రాసేసి మధ్యలో ప్రోమని రాసి దాని మీద ఒక ప్రమిద మీద ఇంకొక ప్రమిద రెండు పెట్టి అందులో ఆవ నూనె పోసి అందులో ఒత్తి పెట్టి దీపం వెలిగించింది. దానికి కావాల్సింది విడిగా ఇంకా పాలు, బెల్లము, కొబ్బరికాయ, ఇవి ప్రధానం. పుష్పాలు, ఆవ నూనె, ఇతపూర్వం నేను ఒక వీడియోలో చెప్పాను, ఆవ నూనె కానీ ఏవి కూడా దీపారాధన విషయాల్లో వాడకూడదు, అవును, కేవలం నువ్వుల నూనె, ఆవు నెయ్యి మాత్రమే వాడాలని చెప్పి. అందుకనే ఇది నేను మీకు చెప్పడం తంత్రప్రయోగం అని కూడా నేను మీకు చెప్పడం జరిగింది. అంటే దీనికి ప్రత్యేకం ఇది. దీనికి ఏమవుతుందంటే అమ్మా, ఎప్పుడైతే మీరు ఇది చేస్తారో, మీ దగ్గర అంటే మన దగ్గర ఎవరైతే డబ్బు తీసుకొని మనకి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారో, అతనికి ఇబ్బందులు మొదలవుతాయి, ఏదో ఒక రకమైన సమస్య. ఈ సమస్య ఎలా ఉంటుంది అంటే, అదే అతను ఏదైనా పూజలు పునస్కారాలు చేయించుకునే ప్రయత్నం చేసినా ఫలించదు. ఓహో, మితిమీరిన తంత్రం ఇది. అప్పుడు మనకు రావాల్సిన డబ్బులు రావుగా. నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదుగా. మీకు సమస్య ఉంది, అవును, ఒక మనిషి మీకు డబ్బులు ఇవ్వాలి, మీరు ఈ ప్రయోగం చేశారు అప్పుడు, ఇది కార్తవీర్యార్జున స్వామివారికి ఈ రకంగా పూజ చేశారు, చేసినప్పుడు ఏమవుతుందంటే అతని మీదకి నెగిటివ్ వెళ్తుంది బాగా, అతను బాగా ఇబ్బందులు పడుతూ ఉంటాడు, ఆ ఇబ్బందులు తట్టుకోలేక ఏదైనా పూజ చేసుకుందాం అనగా అతనికి ఫలించదు. అవును, ఓకే. ఫలించకపోగా అతనికి స్వప్నంలో వచ్చేటువంటి విధానాలు విపరీతంగా ఎక్కువగా వస్తాయి.
ఓకే. అప్పుడు అతని చేసింది ఏంటంటే విషయంలో రుణపీడ అనేటువంటి దాంట్లో అతనికి స్వప్నంలో మీరందరూ కూడా కనిపిస్తారు ఎవరెవరి దగ్గర డబ్బు తీసుకున్నారని. అప్పుడు తెలుస్తుంది ఖచ్చితంగా సంబంధ సమస్య లేదు. హాని జరుగుతుందంట. జరగాలి జరగాలి జరగాల. ఇప్పుడు మీ దగ్గర డబ్బు తీసుకొని 10 రోజుల్లో ఇస్తానని చెప్పి 5 నెలలైనా ఇవ్వట్లేదు అని అంటే మీరెంత ఇబ్బంది పడుతున్నారు. కార్తవీర్యార్జున తంత్రము అంటే రాజా బాహు సహస్రం అని చెప్పి అందులో చాలా విశేషార్థం ఉంది, అది మనం గమనించుకోవాలి. అందులో అతను ఖచ్చితంగా ప్రమాదం అనేటువంటిది పడుతూ ఉంటాడు. అతను ఎవరెవరి దగ్గర డబ్బు తీసుకున్నాడో అతను ఒక స్వప్నంలో అందరూ కనిపిస్తూ ఉంటారు. వస్తారు వీళ్ళలో ఎవరో ఏదో చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది వస్తుంది. ఎవరు చేస్తున్నారు తెలియదు కాబట్టి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేస్తే నేను క్షేమంగా ఉంటానికి తలనొప్పి ఉండదు, ఏ పూజలు చేస్తున్నా మనకి ఫలించట్లేదంటే ఇదే కారణం. సో అందుకని మిగిలిన వాళ్ళతో పాటు అందరికీ ఇచ్చేస్తాడు. అంటే మీరు ఒక్కరు చేయడం వల్ల 10 మంది జీవితాలు బాగుపడ్డాయిగా, ఆ ఒక్క వలత మిమ్మల్ని వదిలిపెడుతుందా? ఆ కార్తవీర్యార్జునలో విధానాన్ని అనుసరించి చేయటం వలన అంత పెద్ద యోగం అమ్మాది. ఏదో దీపారాధన చేసాము ఉప్పు పెట్టేసాము లేదంటే దాని మీద ఒత్తి పెట్టంటే కాదు, దాని విధానాలు ఉన్నాయి, కల్పాలు ఉన్నాయి, దానికి ఇలానే చేయాలి, ఇలా కూడా చేయొచ్చంటే వేరు, దాన్ని విధానం చెప్పబడి ఉంది. ఈ రకంగా చేస్తే దాని ఒక ఫలితం ఎలా వస్తుంది అనేటువంటి విషయం చెప్పబడి ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే రేపు దత్త జయంతి ఉంది, ఎల్లుండి బుధవారం. ఎవరైనా సరే నష్టధనం ఇబ్బంది అంటే వ్యాపారంలో నష్టపోతున్న వాళ్ళు కానివ్వండి, అప్పు ఇచ్చి వసూలు చేసుకోలేక నానా రకాల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానివ్వంటే ఆ రోజున చేయమండి దీన్ని. ఎందుకు రేపు చూస్తా నేను. ఓకే, ఖచ్చితంగా అది చెప్పబడింది. ఏ రకంగా చెప్పబడింది? దాని నమూనా, దాని విధానం, దీపం ఎలా పెట్టాలి మొత్తం చెప్పాం కదా, ఆ విధానాన్ని అనుసరించి చెప్పమనండి, చేయమనండి. ఎందుకు ఫలితం రాదు? ఇష్టమేనా? రెండు, దీపం పెట్టడమే కదమ్మా, దానికి సంబంధించిన మంత్రాన్ని అక్కడ కూర్చుని 5000 సార్లు మనం జపం చేయాలి. కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రేన గతం నష్టంచిన భేద స్మరణ మాత్రేన. దీని గురించి చాలా చెప్పుకోవచ్చు మనం. కానీ మనం ఏంటంటే ఒక జపం చేయటం నాకు ఫోన్ వచ్చిందా చుట్టం, ఒక మాల చేయటం నాకు ఫోన్ వచ్చిందా, ఏ రావు అసలు మనకి ఏమొస్తుంది, మనకి ఏం కావాలి అనవసరం. కర్మ చేయటం మన యొక్క విధి, ఫలితం పరమేశ్వరాధీనం, ఫలితం ఆశించద్దు. కానీ అది మీకు కంపల్సరీ వచ్చి తీరుతుంది. ఎందుకు రాదు అనేటువంటిది వచ్చి నేను చూస్తా ఖచ్చితంగా, అందులో సందేహమే లేదండి. చేయాల్సిన విధంగా చేస్తే మాత్రం రావాల్సింది ప్రతి రూపాయి మన దగ్గరకు వస్తుందమ్మా. అయితే ప్రత్యక్షంగా చేసింది మీరు ఆల్రెడీ చేశాను అన్నారు కదా గురువు, అందరి మాటల్లో చెప్పారు కదా. సో ఆ విజువల్స్ కూడా ఒకసారి చూపిస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కదా. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రే నగతం నష్టం చ లభ్యతే. దీప్తి స్ఫురాత్ వేద భగ్నం నిర్మమా భుజోగుశ్చ మహ్యమావః జీవనం చ దిశో దిశా. ఇక్కడ జ్యోతి వెలిగించుకోవాలి అక్కడ మనం. తర్వాత ఆ దీపారాధనకి చుట్టూ దా కూడా పుష్పాలు. కార్తవీర్యార్జు యోగం చేస్తున్నప్పటికీ కూడా మనం అదే నామస్మరణం చేసుకుంటూ ఉండాలి. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. దీపం ఎవరు వెలిగించారు అనేటువంటిది మనకు తెలియకపోవచ్చు, కానీ భగవంతుడికి తెలుసు కదా ఏ గోత్రీకులు, ఏ వంశీకులు, ఏ రాశిలో జన్మించారు, ఏ నక్షత్రంలో జన్మించారు, వారి పేరు ఏమిటి అనేటువంటి విషయం భగవంతుడికి తెలుసు. అక్కడ ప్రత్యేకంగా వారి పుట్టుపూర్వోత్తరాలు అనేటువంటివి ఈ పరిస్థితిలో చెప్పవలసిన అవసరం లేదు. ఆచమానం చేసుకోవడం చక్కగా కార్తవీర్యార్జు స్వామి వారి దీపారాధన చేసుకొని ఈ రకంగా రక్తవర్ణాలు అంటారు పుష్పాలు శుభ్రంగా ఎలా మనం చుట్టూదా పెట్టేసుకోవడం చూసారా చక్కగా ఎలా ఉందో. ఎవరైనా చేసుకోవాలనుకున్నా ఈ రకంగా మీరు ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది చక్కగా. భవస్య దేవస్య భక్తి నమః ఓం. సర్వస్య దేవస్య భక్తి నమః ఓం. ఈశానస్య దేవస్య భక్తి నమః ఓం. పశుదేవ దేవస్య భక్తి నమః ఓం. రుద్రస్య దేవస్య భక్తి నమః ఓం. ఉగ్రస్య దేవస్య భక్తి నమః ఓం. భీమస్య దేవస్య భక్తి నమః ఓం. మహతో దేవస్య పత్నీ నమో నమః ఓం. భవాని దేవాయ నమః.
నమస్తారాజర్మ నమశ్శంభవేజమయోభవేజర్మ నమోగ్రాయజభీమాయజర్మ నమోగ్రేవధాయజదూరేవధాయజర్మ నమోహంత్రేజహనీయజర్మ నమోక్షేభ్యోహరిగేషేభ్యోనమః నమస్తారాజర్మ నమశ్శంభవేజమయోభవేజర్మ నమశ్శంకరాయజమయస్కరాయజర్మ నమశ్శివాయజశివతరాజర్మ నమస్తీర్థ్యాయజకూర్యాయజర్మ నమఃపాద్యాయజావాద్యాయజర్మ నమఃప్రతరణాయజోత్తరణాయజర్మ నమఆదార్యాయజాలాద్యాయజర్మ నమఃశిష్ప్యాయజఫేన్యాయజర్మ నమఃసిగత్యాయజప్రవాహ్యాయజనమః నమఃవిధర్మలపత్రప
దీపం దర్శయామి. ఇది హారతి కాదండి, ధూపం తర్వాత దీపం. ఖచ్చితంగా అక్కడ ధూపానంతరం దీపం, ఆ రకంగా దీపానికి కూడా దీపం చూపించాలి. ఎందువల్లంటే దీపస్వరూపంలో మనం ఆత్మ విద్యార్థి స్వామి వారిని అక్కడ ఆవాహన చేసి ఉన్నాం కాబట్టి ఆ స్వామి వారికి ధూపం అయిన తర్వాత దీపం అలా చూపించాలి. తర్వాత నివేదన, కొబ్బరికాయ కొట్టి కుడివైపు అలా పెట్టి ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో పాలు పోసి ఆ బెల్లం ముక్క ఉంది చూసారు, ఆ బెల్లం ముక్క అందులో వేసేయాలి. జ్యోతిస్వరూప కార్తవీర్ జాగ్రస్వామి యథాభాగం ఇచ్చండి. చక్కగా ఇది నివేదన అయిపోయిన తర్వాత ఒక రెండు బిల్లలు తీసుకొని కర్పూరం మెరిగించడం ఒక పుష్పం ప్రచ్ఛాన్ధారయామి నమస్కరోమి. ఓం నారాయణాది విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాదు. నమో భ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే స్లంబోదరా ఏకదంతాది విఘ్నవినాశనే శివసుతాది శ్రీవర్ధమూర్తయే నమో నమః. తత్పురుషాది విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాదు. నమో హిరణ్యబాహవే హిరణ్యవృణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః. అర్థకం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వే నమో నమః. కద్రద్రాజ ప్రచేతసే మేఢష్టమాయ తప్తిసే వోచే మశంతముఖం హృదే సర్వోహ్యే చ రుద్రస్తస్మై రుద్రాజన్మోస్తు. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతినీలస్య యః పరస్ మహేశ్వరః. జ్యోతిస్వరూప కార్తవీర్యార్జున స్వామి నమో నమః. పాదారవింది వేద లోపల విశేషేంది, వేదోక్త దివిసూర్ణ మంత్రపుష్పాక్షదాన్ సమర్పయామి. మనస్సులోని ప్రదక్షిణం, మనస ఆత్మ ప్రదక్షిణ గురించి నమస్కారైరభ్యర్చ సర్వోపచారాన్ సంపూజ్య నమస్కృత్య. నక్షత్రం నీరు తీసుకోండి. అనయా శ్రీ కార్తవీర్యార్జున స్వామి దేవత జ్యోతిస్వరూప కార్తవీర్యార్జున స్వామి దేవత పూజయాన్ భగవతి భగవాన్ సర్వాత్మక ఏత్వం కార్తవీర్యార్జున స్వామి దేవత సుప్రీత సుప్రసన్నా వరద భవతు స్వామి. దీపరథం చూపించి ఆ పక్కన వదిలిపెట్టిన ప్లేట్లో పరమేశ్వరార్పణమస్తు సత్రాపరాధపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు చక్కగా అర్చన పూర్తయింది. అక్కడ కూర్చొని అంటే దీని యొక్క విధానం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వరకు అర్చన పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ కూర్చొని కనీసంగా 5000 సార్లు కదలకుండా కూర్చుని ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాహన తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే అనేటువంటి మంత్రాన్ని అదే స్థానంలో కూర్చొని కదలకుండా 5000 సార్లు మనం పూర్తి చేయాలి. కనీస మాత్రమే శరీరం సహకరించట్లేదు అంటే ఒక వెజైనా ఇక్కడ కూర్చొని చేసుకొని ఆ తర్వాత వేరే ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చొని పూర్తి చేసుకోవాలి. అలా ఖచ్చితంగా కనుక ఒక రోజు నాడు ఇలా ఆ క్రతువు నిర్వర్తించుకుని చక్కగా అనంతరం
నక్షత్రం అంటే 28 రోజుల పాటు చక్కగా ఒకరు ఒక పక్కన కూర్చొని మనం ఈ యొక్క మంత్రం కార్త వీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాహను తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే అనేటువంటి మంత్రాన్ని కనుక రోజు కనీస మాత్రం 1000 ఐదు చేస్తే అదృష్టం 1000 కనుక చేసినట్లయితే రోజుల వ్యవధిలోనే మన దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఇస్తాను రేపు ఎల్లుండి అవతల నుంచి డబ్బు ఇవ్వకుండా మానసికంగా హింస పెట్టే వాళ్ళు ఎగ్గొట్టేయాలని ప్రయత్నం చేసే వాళ్ళకి అనేక రకములైనటువంటి ఉత్పన్నాలు ఇబ్బందులు వచ్చి ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయని వారికి ఆలోచన వస్తే ఫలానా వ్యక్తికి మనం డబ్బులు ఎగ్గొట్టాము ఎంతమందికి ఎగ్గొట్టాము అనే విషయాన్ని దృష్టిలో ఉంచి అందరికీ కూడా ఫోన్ చేసి వడ్డీ విషయం ఏదైనా అసలు అయితే కనుక ఖచ్చితంగా ఇచ్చేస్తారు. ఇది ఒకరు చేయడం వల్ల 10 మందికి ఎందుకు ఉపయోగం అనే అంటే మీరు ఒకరు ఈ అర్చన చేస్తే కనుక మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో దానికి ఒక లోకల్ తెలియనటువంటి ఒక భయం లాంటిది వచ్చి ఒంటికి మునికి వస్తుంది. తద్వారా మనం ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలి ఎవరు ఏదో చేస్తున్నారు ఎవరు చేస్తున్నారో తెలియదు కాబట్టి ఎవరు డబ్బులు వారికి ఇచ్చేదా అని చెప్పి మనతో పాటు ఇంకో నలుగురు ఐదుగురు కనుక ఆయన డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇవ్వట్లేదంటే వారందరికీ కూడా కనుక ఇచ్చేసినట్లయితే వారి కుటుంబాలు కూడా క్షేమంగా ఉంటాయి కాబట్టి ఆ కుటుంబాలకు కూడా క్షేమాన్ని చేకూర్చుంటుంది. ఈ కుటుంబం భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల పరిపూర్ణంగా సంతోషంగా ఉంటుంది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అలాగే దత్త జయంతి రోజు నాడు ప్రత్యేకంగా ఎవరైనా కనుక చేయించుకోదలుచుకుంటే మాత్రం ఆ రోజు నాడు ఈ విధానాన్ని అనుసరించమనండి. చాలా అద్భుతమైన యోగం వస్తుంది వాళ్ళకి. అంటే మీ పీఠంలో నిర్వహిస్తున్నారు? నా పీఠంలో నేను ఎట్లాగో నిర్వహిస్తా అది వేరు. అంటే ఎవరు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ప్రతి ఒక్క విధానంలో నిర్వహిస్తాను. అంతేకాకుండా నిన్న రుద్రయాగం చేసినప్పుడు అగ్నిహోత్రంలోకి ఏ రకంగా అయితే దిగి నేను చేయడం జరిగిందో అంతకన్నా ఇంకా ఎక్కువ స్థాయిలో ఈ కార్తవీర్యార్జున స్వామి వారికి దత్తాత్రేయ మూలమంత్రంతో ఏదైతే చెప్పబడి ఉన్నదో తంత్రప్రయోగము ఆ విధానాన్ని అనుసరించి అక్కడ నేను ట్రయాంగిల్లో వేసి పూజ చేస్తున్నా. అంతేకాకుండా అగ్నిహోత్రం లోపలికి దిగి దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన మూలమంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ మూలమంత్రాలతోటి కార్తవీర్యార్జున స్వామి వారికి మంత్రాన్ని సంపుటి చేసి పాశుపత హోమం కూడా నిన్న పీఠంలో నిర్వర్తిస్తున్నా. సరే అది ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నాది ఖచ్చితంగా నడిచిపోతుంది. అంటే రావాలనుకునే వాళ్ళైతే రావచ్చు, రావచ్చు, ఇబ్బంది ఏం లేదమ్మా. రావచ్చు, శుభ్రంగా కూర్చోవచ్చు, చూడొచ్చు, పాల్గొనదలుచుకున్న వాళ్ళు ఉంటే పాల్గొన చదివేరే విషయం. బట్ కాకపోతే ఏంటంటే ఎక్కడ ఎవరు ఎలా అయినప్పటికీ కూడా ఆ రోజు నాడు కనుక ఖచ్చితంగా కనుక కూర్చున్నట్లయితే కష్టం, అప్పు, రుణం, బాధ, సమస్యలు, ఏంటి కర్మ అనేటువంటి పదాలు, షట్కర్మలు, ఇటువంటి 6 రకాల శత్రు భయంకరమైన పదాలు ఏవి కూడా వాళ్ళు వినరు, కనరు, చూడరమ్మా. అయితే వాళ్ళు చేయటమా చేయకపోవటమా, విని వదిలేయటమా అనేటువంటిది వాళ్ళ విజ్ఞతగా వదిలేశా. చాలా సంతోషం గురుగారు, చాలా చక్కటి విషయం తెలియచేశారు. అండ్ లైవ్లో ఆల్రెడీ మీరు చేసింది కూడా చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. సో చూసారు కదండి కార్త వీర్యార్జున దీపం నిజంగా పెట్టే విధానము గురువుగారు ఆల్రెడీ చేసింది మనందరి కోసం లైవ్లో ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. దీన్ని వీక్షించండి. ఎవరికి ఏ డౌట్ వచ్చినా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా పూజ చేసిన విధానాన్ని కూడా చూపిస్తున్నాం ఈ వీడియోలో. ఇది చూసి అది చూసి చక్కగా క్లియర్గా దీన్ని మొత్తం తెలుసుకుని అందరూ కూడా కుదిరిన వాళ్ళందరూ ఈ దీపం పెట్టి ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.